గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు విశ్వభారతి. ముందుగా హెడ్లైన్స్. ఇండోనేషియా జావాలో భూకంపం, 44 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చిన గూడ్స్ రైలు, ఒడిశాలో చోటు చేసుకున్న ఘటన, ముగ్గురు మృతి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం, నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ విధింపు. కర్ణాటకలో ఎమ్మెల్యే కుమారస్వామికి చేదు అనుభవం, పరిగెత్తించి చితక్కొట్టిన గ్రామస్తులు. వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం, దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకు ఐఎండీ వర్ష సూచన. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 44 మంది మృతి చెందగా సుమారు 300 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. వెస్ట్ జావా ప్రావిన్స్లోని సియామ్జూర్ ప్రాంతంలో డజన్ల కొద్దీ ఇళ్ళు భవంతులు దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. గ్రేటర్ జకార్తా ప్రాంతంలో తీవ్రంగా భూప్రకంపనలు వచ్చినట్టు చెబుతున్నారు. రాజధానిలోని ఎత్తైన భవనాలు 3 నిమిషాల పాటు ఊగిపోయినట్లు చెబుతున్నారు. జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కూలిన భవంతుల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత సరిహద్దు వద్ద మరలా డ్రోన్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పంజాబ్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు 2 డ్రోన్లు కాసేపు చక్రలు కొట్టాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు ఏకధాటిగా కాల్పులు జరపడంతో తోక ముడిచి పాక్ భూభాగంలోకి వెళ్ళిపోయాయి. ఓ డ్రోన్పై బీఎస్ఎఫ్ జవాన్లు ఏకధాటిగా 96 రౌండ్లు కాల్పులు జరిపి 5 ఇల్యూమినేషన్ బాంబులను ప్రయోగించారు. దీంతో అవి వెనుదిరిగాయి. ఆ తర్వాత డ్రోన్ కనిపించిన ప్రాంతంలో తనిఖీలు జరిపారు. అయితే ఇటీవల సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం పెరుగుతోంది. బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు గుడి వద్ద పూజలు చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా మరికొంతమంది గాయపడ్డారు. మృతుల్లో 4 చిన్నారులు కూడా ఉన్నారు. వైశాలి జిల్లా మెహనూర్ గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు శరత్చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు పెండింగ్లో ఉందని ఈడీ పేర్కొంది. ఈడీ అభ్యర్థనతో శరత్చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు రౌష్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. జైల్లో బినోయ్ బాబుకు వాటర్ ఫ్లాస్క్, ఇంటి భోజనం, 2 జతల బట్టలు, ఉలెన్ బట్టలు, షూస్ను కోర్టు అనుమతించింది. అలాగే శరత్చంద్రారెడ్డికి ఇంటి భోజనం అనుమతించడంతో పాటు క్రోనిక్ బ్యాక్ పెయిన్ కోసం వైద్య చికిత్స, హైపర్ టెన్షన్ మందులు, ఉలెన్ బట్టలు, షూస్కు అంగీకారం తెలిపింది. జైల్లో ఇద్దరికీ వైద్య సహాయం అందించాలంటూ తీహార్ జైలు అధికారులకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది. తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతంతో జోష్ మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26న సొంత రాకెట్ PSLV C-54 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11:56 ఈ ప్రయోగం ఉంటుందని ఇస్రో వెల్లడించింది. ఈ రాకెట్ ద్వారా EOS-6 ఉపగ్రహం OceanSat-3తో పాటు మరో 8 నానో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపనుంది. వాటిలో భూటాన్కు చెందిన భూటాన్ శాట్, పిక్సెల్ సంస్థకు చెందిన ఆనంద్, థైబోల్డ్కు చెందిన ధ్రువ స్పేస్, ఆక్టోకాప్టస్తో పాటు అమెరికాకు చెందిన 4 ఉపగ్రహాలు ఉన్నట్లు తెలిపింది. కర్ణాటకలోని ఓ ఎమ్మెల్యేను జనం వెంటపడి తరిమికొట్టారు. చిక్కమగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. చిక్కమగళూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇటీవల ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. తరచుగా ఏనుగుల బారిన పడి జనం చనిపోతున్నారు. ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలంటూ గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం మరో మహిళ ఏనుగు దాడికి బలైంది. దీంతో ఆ మహిళ మృతదేహంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే వారిని పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. దీంతో ఇంత ఆలస్యంగా రావడమేంటని ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహిస్తూ అతన్ని గ్రామస్తులు తరిమికొట్టారు. పోలీసులు కల్పించుకొని అతి కష్టం మీద ఎమ్మెల్యేను జనం బారి నుంచి కాపాడారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఒకటి ఏకంగా ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లిన ఘటన ఒడిశాలోని
జాజ్పూర్ కోర్తేర్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో స్టేషన్ భవనం కూడా దెబ్బతిందని రైల్వే అధికారులు చెప్పారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయని వివరించారు. ప్రమాద నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలన్నీ నిలిపివేశారు. రైలు వెయిటింగ్ రూమ్ను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు, ప్లాట్ఫామ్పై ఉన్న మరో ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయారని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. బోల్తా పడిన బోగీల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. హైవేపై ఒకే ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం కాగా 38 మంది గాయపడ్డారు. పూణే బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ రహదారి మొత్తం బ్లాక్ అయింది. దీనికంతటికీ ఓ ఆయిల్ ట్యాంకర్ కారణంగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ట్యాంకర్లోని ఆయిల్ లీక్ అయి రోడ్డు మీద పడింది. దాని కారణంగా మరిన్ని వాహనాలు రోడ్డుపై పట్టు కోల్పోయి ఒకదాన్నొకటి ఢీకున్నాయి. ఒకే చోట పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమవగా 30 మందికి గాయాలయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో రామచంద్ర భారతికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనకు విధించిన రిమాండ్ను సవాల్ చేస్తూ రామచంద్ర భారతి వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ట్రయల్ కోర్టు విధించిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్ మంజూరు చేయాలని, హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. తమపై ఉన్న కేసును కొట్టివేయాలని నిందితులు రామచంద్ర భారత్తో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసను విచారణ చేపట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను ప్రలోభ పెట్టి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు మరొకముందే అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్లోనూ చోటు చేసుకుంది. తండ్రిని గొంతు నులిమి చంపేసిన కుమారుడు ఆపై తల్లి సాయంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటిని సమీప ప్రాంతాల్లో విసిరేశాడు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో బరువీపూర్ పరిధిలో జరిగింది ఘటన. పాలిటెక్నిక్ ఫీజు విషయంలో తండ్రి కుమారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కోపంతో తండ్రిని నెట్టేయడంతో కుర్చీ తగిలి అపస్మారక స్థితిలోకి అతడు వెళ్ళిపోయాడు. అంతటితో ఆగని కుమారుడు అతనిపై గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తల్లి సాయంతో అతడి మృతదేహాన్ని 6 ముక్కలుగా చేసి వాటిని కవర్లో చుట్టి వేరువేరు ప్రాంతాల్లో విసిరిపడేశాడు. 3 రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఇద్దరినీ గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అనంతరం క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమ మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. హైదరాబాద్లోని చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద బాంబు కలకలం రేగింది. చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ ఆగంతకుల నుంచి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు చేశారు. ఎక్కడా బాంబు లేకపోవడంతో అది ఫేక్ కాలని నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది ఆకతాయిల కాల్ అయి ఉంటుందని భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ప్రజలంతా కర్మ అనుకున్నారు కాబట్టి 2019 దత్తపుత్రుడు, సొంత పుత్రుడిని ప్రజలు ఓడించి బై బై చెప్పేశారని జగన్ విమర్శలు గుప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వ హయాంలో సంతోషంగా ఉన్నారని, అందుకే చివరకు కుప్పంలోనూ టీడీపీని చిత్తుగా ఓడించారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే సరే సరే, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలని ప్రజల్ని చంద్రబాబు బెదిరిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. పవిత్ర కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో కొలువైన దారమల్లేశ్వర స్వామి ఆలయంకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామునే తరలివచ్చిన భక్తులు జలపాతంలో చన్నీటి స్నానాలు ఆచరించి మల్లేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు. కోరిన కోర్కెలు తీర్చే మల్లన్నగా ప్రసిద్ధిగాంచడంతో అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా
భక్తజన సందోహంతో దారుమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.